గత వారం రోజులుగా వాతావరణం కూడా సహకరించట్లేదు టెంపరేచర్లు బాగా పెరిగినాయి ప్రతిగా రాజమండ్రిలో కూడా హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది గనుక దానివల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా డిహైడ్రేట్ అవుతాం అయ్యారు అనే విషయం వాస్తవం అది చూసిన మా తల్లి భువనేశ్వరి అమ్మ బ్రహ్మణి నేను రాత్రి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తాం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వయసు 73 సంవత్సరాలు అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించి కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా రావాల్సిన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే గతంలో సైకో జగన్ కేవలం ఒక ఎంపీగా అది కూడా ఎంపీ అయ్యే ఒక సంవత్సరం అయినకుండ ఆయన క్లాస్ ఏ ఫెసిలిటీస్ ఆనాడు డిమాండ్ చేశాడు చంచల్ కూడా జైల్లో తీసుకున్నాడు ఇది దయచేసి మీడియా మిత్రులు కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను బాబు గారిని చూసిన తర్వాత అమ్మవుతే బాధపడింది ఎందుకంటే కొంచెం ముఖం అంతా పీల్కిపోయింది చాలా ఇబ్బంది పడ్డారు అమ్మ ముఖం చాలా చిన్నగా అయిందని కూడా చెప్తూ జరిగింది ప్రజలందరూ కూడా ఆలోచించారు 73 సంవత్సరాల వయసు 45 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చివరికి స్కిల్ డెవలప్మెంట్లో 27 కోట్ల అవినీతి జరిగింది అది కూడా ఆయనకి రాలేదు పార్టీకి వెళ్ళినాయి బాండ్ల ద్వారా వెళ్ళినాయో దేని ద్వారా వెళ్ళినాయని ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చింది నిరంతరం ప్రజల కోసం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిని ఈరోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయనకి రావాల్సిన కనీస ఫెసిలిటీస్ జైల్లో కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందంటే ఫస్ట్ ఏమో దోమలు అన్నారు తర్వాత ఏమో అసలు అదేది అక్కడ ఉన్న జనం గురించి ఆలోచిస్తున్నారు అన్నారు ఇంకా ఏదైనా చేయొచ్చు ఓ రెండు ఓ పక్క ఏమో నిన్న డిహైడ్రేషన్ అన్నారు ఇంకో పక్క వాళ్ళే అంటారు 73 ఏళ్ళు ఆయన ఈ వార్ధక్యంలో ఏమి హింస అన్యాయం అని వాళ్ళే అంటారు ఇంకో పక్క ఏమో ఫుల్ జోష్లో ఉన్నాడు ఆయన 24 గంటలు ఇది తప్ప వేరే ఆలోచించట్లా ఇప్పుడు మరింత ఫోకస్డ్గా ఆలోచిస్తున్నారు లోపల అనేది వాళ్ళే అంటున్నారు కృష్ణా జలాల మీద అంటారు గోదావరి మీద అంటారు ఏదైనా వాళ్ళు మాట్లాడుతున్నారు లోపలికి పోయినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు ఆయనే మాట్లాడుతున్నారు బయటకు వచ్చినాక ఏం చెప్తున్నారు అంటే అంటే జోకు స్టేజ్ కూడా దాటిపోయింది అంటున్నా ఫస్ట్ పోగానే ఒక రోజు కూడా తిరక్కుముందే ఆడికి పోయి రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్త అన్నారంటే అదెంత అసహ్యంగా ఉందో వినడానికి ఇది కూడా అట్లే ఉంది అని చెప్పేసి అంటే ఇర్రెలవెంట్ ప్రాబ్లం ఈజ్ నార్మల్గా ఆయన నువ్వు లోపల అక్కడ కూర్చున్న తర్వాత బయటంతా నేను ఇవ్వలేని నేను ఇస్తే ఊకదంపుడు ఇవన్నీ నువ్వు మాట్లాడడానికి నాకు ఇది లేకుండా పోయిందని బాధపడతాంటే బాధపడుతూ ఉండొచ్చు ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఆ నుంచి అయినా జూమ్ పెట్టచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా ఆయన అదే కాబట్టి చేస్తానండి జూమ్ దాంట్లో లైన్లోకి వచ్చి మాట్లాడచ్చు కానీ నిజంగా దాంట్లో వాళ్ళ లేఖితనమే కనపడుతుంది తప్ప ఇది ఇట్లాంటి స్టేట్మెంట్లు అన్నీ ఇచ్చి ఓ మెచ్యూర్డ్ లీడరు బిహేవ్ చేసే పద్ధతి అయితే కనపడట్ల జిమ్మిక్లు చిల్లర ఎత్తులు తట్టలు లేనట్టు ప్లేట్ కొట్టడాలు ఎవరన్నా స్కామ్లో అరెస్ట్ అయిన నుంచి ఏమైనా విప్లవకారుడా లేక ఏదన్నా ఇంకొక ఇదే భగత్ సింగ్ దగ్గర నుంచి ఏంటేంటో తీసుకొని ఏమైనా స్టేట్మెంట్లన్నీ 2 రోజులు ఇచ్చినారు మళ్ళీ ఎవరు నేషనల్ లెవెల్లో ఎవరన్నా ఇతనితో మాట్లాడినారా లోకేష్ రహస్యంగా ఎవరైనా ట్రై చేసి ఏమైనా కలిశారేమో తెలియదు నో పొలిటికల్ పార్టీ వర్త్ ఇట్స్ నేమ్ లీడర్లు ఎవరన్నా సంఘీభావం ప్రకటించి ఇచ్చేశారా స్టేట్మెంట్ వీళ్ళు కలెక్ట్ చేసుకుని ఏ పద్ధతిలో చేసుకున్నావు మళ్ళీ రావట్లేదు ఎందుకు ఒక ఉద్యమం ఎందుకు బిల్డ్ చేయలేకపోయారు ఎందుకు వస్తారు ఎవరన్నా ఇష్యూ ఏమన్నా ఇదా నేను భయ రాష్ట్రానికి సంబంధించిన సమస్య మీద పోరాడుతూ ఏమన్నా అయినారా ఇంకోటి ఏదన్నా అయినారా అడ్డంగా దొరికే స్కామ్లో దాని గురించి అయితే డిగ్నిఫైడ్గా నువ్వు పోరాడితే స్కామ్ జరగలేదని ప్రూవ్ చేసుకోవాలా లేకపోతే నీకు సంబంధం లేదనేది ఏదో అది చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇమ్మీడియట్ రాష్ట్రంలో ప్రజలకు 5 కోట్ల మందికి ఇంకేం పని లేదన్నట్టు ఈయనను మాత్రమే పట్టించుకోవడానికే ఉన్నారన్నట్టు ఆయన బిహేవ్ చేయడంలో కానీ ఆయన పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో కానీ బహుశా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో లేరు కాబట్టి వాళ్ళకి తెలియట్లా సో వాళ్ళ బాధ అంతా వాళ్ళ ఏడుపు ప్రపంచం ఏడుపు కావాలని వాళ్ళ కోరిక అది కాదు ఉండదు అనే స్పృహ కూడా లేని స్థితిలో వాళ్ళు ఉండడం అనేది పాపం వాళ్ళ దౌర్భాగ్యం అలాంటి వాడు మనకు
ఒకసారి వెన్నుపోటుతో రెండు సార్లు ఎలక్టెడ్ గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి దురదృష్టం. అదే అది అయిపోయింది ఇప్పుడు కూడా అంటున్నారేమో తెలియదు. అది దేవుడి నుంచే మొదలు పెట్టారు కదా, ఇంకా జైలు ఉండేది దానికోసం కదా. జైలు ఉండేది దాంట్లో ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఈయనకి ఇచ్చినంత సెక్యూరిటీ నేను చూసినంతవరకు మీకు తెలిసింది. మాకు బ్యారక్ బ్యారకే ఖాళీ చేయించారని అన్నారు, బ్యారక్ ఖాళీ చేయించారన్నారు. ఇమీడియట్ అటెన్షను, బహుశా డాక్టర్లు 10 మెంబర్ టీం ఉందంట. అంటే ఇది స్టేట్ ఇప్పటికీ ఖర్చు పెట్టేది ఎక్కువ పెడుతుంది. నాకు తెలిసి వేరే వాళ్ళకి ఇంతకంటే బెటర్ ఇది ఉంటుందని అయితే అనుకోను. మరి తీహార్ లాంటి చోటు పెడితే భయంకరంగా ఉంటుంది, అవి అయితే ఇక్కడ బెటర్ ఇక్కడ రాజమండ్రి ఇది కాబట్టి బాగానే ఉండాలా, రెస్పెక్ట్ ఉంటుంది ఉంటుంది. పెద్ద ఆయన కాబట్టి వేరే రకంగా ట్రీట్ చేస్తారని తెలియక ఏజ్లో పెద్ద ఆయన కాబట్టి బాగానే చూసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది, ఎందుకు వస్తాయి అలాంటి ఆలోచనలు, అతనికి ఏదన్నా ఇది చేయాలని కానీ ఇంకో ఇవన్నీ అయిపోయినాయి. ఈ నెల రోజుల్లో కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు అనుకున్నది 2 రోజుల్లో కొట్టేసేస్తామనుకున్నట్టున్నారు. అందుకల్ల ఆ 2 రోజుల్లోనే నేషనల్ లెవెల్ ఒక ఒపీనియన్, ఈరోజు కూడా బెంగళూరులోనూ ఎన్నో ఎక్కడెక్కడో సదస్సులు జరుపుతాను, అక్కడ జరుపుకుంటాను. సో బయట ప్రపంచ స్థాయిలో ఆయనకు ఇదని చెప్పి ఇవన్నీ వారంలో కొట్టేస్తున్నారు. ఇంకా తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. సో ఇప్పుడు ఈ కోర్టులో ఉందండి, మళ్ళీ ఇంక మళ్ళీ మొదలు పెడతారేమో సెకండ్ రౌండ్ తెలియదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విడుదల అని వాళ్ళ దీంట్లో ఇంకా ఎన్నికలు నిజానికి వాళ్ళకి ఉండేది ఇంకా మనకెంత 7 నెలల్లో 5-6 నెలల్లో ఎన్నికలు, మార్చి ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అన్నీ ఒక పక్క మాకు సంబంధించినంతవరకు సానుకూల ఓటింగ్ ఉందని క్లియర్గా మాకు కనపడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడికెక్కడ సంస్థాగతంగా గట్టెకి చేసి మేము చేసినామని చెప్పి పాజిటివ్ ఓటు కోసం మేము పోతుంటే నీకు చెప్తా ఉంటే నువ్వు ఇష్యూస్ మీద ఏదన్నా మాట్లాడాలా, దానికి సంబంధించి ఏదన్నా ఇచ్చేయాలి. ఇట్ ఈజ్ ప్రాసెస్, ఇది ఒక పార్ట్ ఆఫ్ నీ మొత్తం దీంట్లో. చంద్రబాబు నాయుడు కోసం వాళ్ళ పార్టీనో రాష్ట్రమో లేదు, చంద్రబాబు నాయుడు తన పర్సనల్గా డీల్ చేయాల్సి చేసుకోవాలి. పార్టీ రాజకీయంగా నడవాలనే కనీసం ఇన్నేండ్ల పార్టీ, ఇప్పుడు 45 ఏండ్ల పార్టీ అట్టుండాల్సింది పోనిచ్చి ఈ ఇష్యూ మీదే పట్టుకుని వాళ్ళు కొట్టుకోవడంలోనే వాళ్ళు దివాలా కొడుతున్నాం కనపడుతుంది.